సో ఇంగ్లీష్లో బ్లాక్ 3 నేమ్ కీచు మంకీ కాన్ స్లీప్ స్టోరీలో LP3 అంటే S3 ఏం నేర్చుకుంటున్నాం? ఫోనిక్స్ రైమ్స్. సో ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, రీడ్ ద లెటర్స్ అలౌడ్, అంటే ఇచ్చిన లెటర్స్ని అండ్ సౌండ్స్ని గట్టిగా చదవమన్నాడు. లెటర్స్ చదువుదాం ఫస్ట్. IOBDFLNPRT. సో సౌండ్స్ వచ్చి I, O, B, D, F, L, N, P, R, T. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి, నౌ ఇప్పుడు మేక్ యాజ్ మెనీ వర్డ్స్, ఎన్ని వీలైతే అన్ని వర్డ్స్ చేయమంటున్నాడు. దేన్ని యూజ్ చేసి? యాజ్ యూ క్యాన్ విత్ ద లెటర్స్, ఈ ఇచ్చిన లెటర్స్ని యూజ్ చేసి, అంటే IOBDFLNPRT ఈ లెటర్స్ని యూజ్ చేసి వర్డ్స్ చేయమంటున్నాడు. సో మనం ఏం చేసాము, ఎఫ్ఐటి ఫిట్, డ్రెస్ ఫిట్గా ఉంది అంటే కరెక్ట్గా ఉంది అని ఫిట్ అంటాం. నెక్స్ట్ BIN బిన్, బిన్ బిన్. నెక్స్ట్ ఎన్ఐబి నిబ్. నెక్స్ట్ పాట్. నెక్స్ట్ ఎన్ఓటి నాట్. పిఐటి పిట్ పిట్. ఎన్ఓడి నాడ్. ఎఫ్ఓఆర్ ఫర్. నెక్స్ట్ ఆర్ఓఎల్ఎల్ రోల్. నెక్స్ట్ టిఐఎన్ టిన్. ఎల్ఐడి ఇడ్ లిడ్. టిఓపి టాప్ టాప్. సో ఇన్ని వర్డ్స్ మనం ఈ ఇచ్చిన లెటర్స్ యూజ్ చేసి వర్డ్స్ మనం రాసాం. ఫిట్ అంటే ఫిట్, ఎఫ్ఐటి ఫిట్ అంటే కరెక్ట్గా మన డ్రెస్ కరెక్ట్గా ఉండడానికి ఫిట్గా ఉంది అంటాం. బిఐఎన్ బిన్, బిన్ అంటే డస్ట్ బిన్. ఎన్ఐబి నిబ్, పెన్నుకి ఉండేది నిబ్. పిఓటి పాట్, పాట్ అంటే కుండ. ద ప్లాంట్ ఈజ్ ఇన్ ద పాట్, ఆ పాట్. ఎన్ఓటి నాట్, వద్దు నాట్. పిఐటి పిట్, పిట్ అంటే గ్రౌండ్లో చిన్నగా తవ్వడాన్ని పిట్ అంటాం. ఎన్ఓడి నాడ్, నాడ్ అంటే నాడ్ యువర్ హెడ్.
ఎస్ అయితే ఇలా నాట్ చేయాలి, నో అయితే ఇలా నాట్ చేయాలని చెప్తారు కదా, నాట్ యువర్ హెడ్, తలని నాట్ చేయడం అన్నమాట. ఎఫ్ఓఆర్ ఫర్, ఆర్ఓఎల్ఎల్ రోల్. సో కీచు మంకి అటు ఇటు దొర్లేడు కదా, రోల్స్ టు ద లెఫ్ట్, రోలింగ్ టు ద రైట్. తర్వాత రోల్స్ బ్యాక్ ఇన్ టు ద రివర్, రివర్లో పడిపోతాడు కదా. రోల్ అంటే దొర్లడం. నెక్స్ట్ టిఐఎన్ టిన్, టిన్ అంటే బాక్స్, నథింగ్ బట్ బాక్స్. ఎల్ఐడి లిడ్, లిడ్ అంటే బాక్స్ పైన మూతని లిడ్ అంటాం. టీఓపి టాప్, టాప్ అంటే ఏంటి, బొంగరం, స్పిన్ అవుతూ ఉంటుంది కదా బొంగరం. నెక్స్ట్ థర్డ్ వన్, మేక్ అట్లీస్ట్ వన్ సెంటెన్స్ విత్ ఎనీ ఆఫ్ ద వర్డ్స్ యు మేడ్. సో ఇక్కడ మనం వర్డ్స్, ఈ లెటర్స్ని ఉపయోగించి వర్డ్స్ చేసాం మనం, వర్డ్స్ 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 చేసాం. ఈ వర్డ్స్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ చేయమంటున్నారు. సెంటెన్స్ అంటే ఏంటి, కొన్ని వర్డ్స్ని కలిపితే వచ్చేదే సెంటెన్స్. సెంటెన్స్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉండాలి. సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇక్కడ నాడ్ ద హెడ్ టు స్టే ఫిట్, తలని ఊపుతూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తలని ఊపాలి హెడ్ని. ఎందుకు అంటే ఫిట్గా ఉండడం కోసం. సో నాడ్, ఎన్ ఫస్ట్ ఈ సెంటెన్స్లో స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ ఏంటిది, ఎన్, ఎన్ అనేది ఇక్కడ క్యాపిటల్ ఎన్. తర్వాత ఎండింగ్ వచ్చి ఫుల్ స్టాప్ ఉంది. సో ఇది కరెక్ట్ మంచి సెంటెన్స్ అన్నమాట. సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్. సో ఈ ఫోనిక్స్ రైమ్లో మనం ఇది తెలుసుకున్నాం.